కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేవారు చెస్ట్ లూజ్ ఎంత, నడుము లూజ్ ఎంత అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కొలతలు కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఈజీగా అర్థమయ్యే విధంగా బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా నార్మల్గా మీడియంగా ఉన్న వారికైతే 80 పాయింట్స్ ఉన్న పీస్ తీసుకోవాలి. దీన్ని ఇలా చివర్లున్న అంచుని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ని ఉక్స్ పట్టీ నుంచి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు చూసుకోవాలి. అలాగే కచ్చుకు కూడా తీసుకొని అక్కడ వరకు మనము పీస్ని మార్కింగ్ చేసుకోవాలి. మిగతా పీస్ని స్లీవ్స్కి, క్రాస్ పట్టీకి వాడుకోవచ్చు. ఇలా తీసుకుంటే చెస్ట్ లూజు, చెంక లూజు ఎంతున్నా కూడా మనకి బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది. చెస్ట్ కొలతలు, నడుము కొలతలు ఏమీ అవసరం లేకుండా ఈజీగా ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఉక్స్ పట్టీ నుంచి ఇందాక కొలుచుకున్న విధంగా పీస్ని మార్కింగ్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. మిగతా పీస్ని సపరేట్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ మీద బ్లౌజ్ కొలత ఎంత ఉన్నది తీసుకున్నాం కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద నుంచి ఇంకొక మడతని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేయడానికి వీలుగా. క్రాస్ కట్ బ్లౌజ్ అయితే సరిపోదు, కానీ నార్మల్ బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా ఉంటుంది. చంక రౌండ్లో తేడా కూడా రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసే విధంగా ఇలా 4 మడతలతో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపుకు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి వదిలేసి మనకు కావాల్సినంత క్లాత్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కచ్చుతో కలిపి. అలాగే బ్యాక్ సైడ్ కూడా కచ్చుతో కలిపి కావాల్సినంత క్లాత్ ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే పైకి కానీ కిందకి కానీ కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పై పీసు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను వెనకాలకే కొంచెం ఈ విధంగా సర్దేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు 4 లేయర్ని ఈ విధంగా పరుచుకున్న తర్వాత మొదట 4 ముడతల మీద కచ్చు కోసం పైవైపు 1/2 ఇంచ్ వచ్చే విధంగా స్ట్రైట్గా ఒక లైను గీసుకోవాలి. చేత్తో అయినా గీసుకోవచ్చు, లేదంటే కొత్త వారైతే స్కేల్ సహాయంతో కానీ గీసుకోవచ్చు. ఈ విధంగా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు బ్లౌజ్ పొడవుని ఆది బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు ఉన్నది బ్యాక్ పార్ట్, పైవైపు ఉన్నది ఫ్రంట్ పార్ట్. ఇలా పైన కచ్చ దగ్గర నుంచి కింది బ్యాక్ పార్ట్ దగ్గరికి ఇలా పొడవు ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకొని తర్వాత పైవైపున మార్కింగ్ చేసుకోవాలి. అలాగే రెండవ చివరిన కూడా కట్టు దగ్గర నుండి కింది వరకు బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి రెండవ చివరి నుంచి చంక దింపు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేశాం కదా, అక్కడ నుంచి పైవైపు కుట్ల దగ్గర ఉంటుంది కదా హ్యాండ్ జాయింటు, అక్కడ కచ్చుకు ఒక మార్కింగు అలాగే స్టిచ్చెస్లోకి ఒక మార్కింగు వేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా పైవైపున ఇలా కచ్చు దగ్గర నుంచి కూడా ఒకసారి చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఇలా కచ్చు దగ్గర నుంచి పైవైపు జాయిన్ చేశాం కదా, ఆ స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇలా కింది వరకు స్ట్రైట్గా పెట్టుకొని చూస్తే చంక రౌండ్ చూసారా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు అదేవిధంగా ముందు భాగం బ్లౌజ్ నెక్ని మార్కింగ్ చేయాలి. ఇలా చివర్ల దగ్గరికి పెట్టుకొని బ్లౌజ్ని ఇలా నెక్ని పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత షేప్ సరిగ్గా లేకపోతే తర్వాత మనము షేప్ని మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే కింది వైపు కుట్లలోకి ఒకటి, కచ్చులోకి ఒకటి వచ్చే విధంగా క్రాస్ బెల్ట్ కింద వచ్చే కచ్చు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా కచ్చు దగ్గర నుంచి కింది వైపు టక్స్ వరకు ఎంతున్నది కొలుచుకొని కచ్చులోకి ఒకటి, కుట్లలోకి ఒకటి మార్కింగ్ వేసుకోవాలి. అటువైపు
భుజం దగ్గర నుంచి ముందుగాలనే వేసాం కదా, సరిపోతుంది. ఇప్పుడు నెక్ అయిపోయిన తర్వాత మిగతా పార్ట్ని భుజానికి మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా కచ్చ కోసం ఒకటి, కుట్లు కోసం ఒకటి, రెండు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కింది వైపు ఇలా మార్కింగ్ చేసాం కదా, వాటిని కలుపుతూ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. అలాగే చంకరావణ్ణి కూడా భుజం దగ్గర నుంచి కింది వైపు చంక దింపు వరకు బాక్స్ షేప్లో మార్కింగ్ వేసుకొని దాన్ని ఈ విధంగా బాక్స్ షేప్లో మార్కింగ్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ వేసిన తర్వాత టేప్ సహాయం లేకోకుండానే ఇలా కింది వైపు 2 ఇంచులు వచ్చే విధంగా ఫింగర్తో, పైవైపు 2 ఫింగర్స్ వచ్చే విధంగా 2 ఇంచీలు కొలతతో ఇలా బండ గుర్తుతో ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కదా ఇది, షేప్ కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత షేప్ని తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా నెక్ చంకదింపు అలాగే ఫ్రంట్ షేప్ కూడా మార్కింగ్ చేసేసాం కదా. ఇప్పుడు టక్స్ ముందు వైపు సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింది వైపు టక్కు ఇలా భుజం షోల్డర్ దగ్గర నుంచి సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ డౌట్ ఉంటే ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా చివరి నుంచి కొలుచుకుంటే మనకు డౌట్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే పొడవు కూడా కొలుచుకోవాలి. ఇలా 2 డాట్లని కూడా వేసిన తర్వాత ఇప్పుడు చంకరావణ దగ్గర కూడా 1 డాట్ని వేసుకోవాలి. ఇలా అటువైపు ఇటువైపు వెడల్పు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా సెంటర్లో కాకుండా కొంచెం కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. మూల దగ్గర కాకుండా కొంచెం వెనక్కి మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా కప్పు పొడవుని కట్ చేసుకోవాలి. కింది వైపున మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మాత్రమే 2 లేయర్లని కట్ చేయాలి. ఇప్పుడు చంకదింపు మాత్రం చంకరావండిని 4 మడతల మీద కూడా కట్ చేసుకోవచ్చు. చంకలోతు తీయకుండా ఫ్రంట్ పార్ట్ది మొదట మార్కింగ్ చేసాం కదా, అది 4 మడతల మీద కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసాం కదా, దాన్ని కూడా ఈ విధంగా ఫ్రంట్ నెక్ని పైన ఉన్న 2 లేయర్లని మాత్రమే కట్ చేసుకోవాలి. కింది వైపు వెనకల నెక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఫ్రంట్ వైపుది పై వైపు ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా ముందు వైపు కూడా ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం పూర్తయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని రౌండ్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రౌండ్ని ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగానే కట్ చేయాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ పూర్తి అయింది కదా కట్ చేయడము. చంకరావుండు తీలే కదా, అప్పుడు ఇలా చంకరావుండు షేప్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇందాక బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసాం కదా స్టార్టింగ్లోనే, ఇప్పుడు ఇంకోసారి మార్కింగ్ చేసి చూపిస్తాను. పైవైపున కచ్చు కోసం మార్కింగ్ చేసుకొని కుట్లలోకి అక్కడి నుంచి బ్లౌజు షోల్డర్ దగ్గర కుట్ల దగ్గర నుంచి కింది వైపు వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకొని బ్లౌజ్ ఎంత పొడవు ఉంటో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. మిగిలినది కచ్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా వెనక వైపు 2 డాట్స్ దగ్గర నుంచి సెంటర్లోకి పట్టుకొని వెనక నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కచ్చు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు భుజం దగ్గర నుంచి ఇలా రౌండ్ని 2 ఇంచీలు ఉండే విధంగా వేలు మీద 2 గీతలు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటే టేప్ అవసరం లేకుండా బండ గుర్తుగా ఉపయోగపడుతుంది. ఇలా మనకు నచ్చిన రౌండ్ని డీప్ రౌండ్ కావాలంటే ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి, నార్మల్ రౌండ్ అయితే తక్కువ మార్కింగ్ చేసుకోవాలి వెడల్పుని. ఈ విధంగా మార్కింగ్ చేసి వెనక రౌండ్ని కూడా టేప్ అవసరం లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు.
ఇలా రౌండ్ని కట్ చేసిన తర్వాత వెనుక వైపు భుజం దగ్గర సెంటర్ దగ్గర నుంచి టక్స్ అనేది వేసుకోవాలి. ఇలా సెంటర్ దగ్గర నుంచి అలా స్ట్రైట్గా కింది వైపు గీత గీసుకుంటే టక్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకవేళ డౌట్ ఉంటే ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా రెండు వైపులో ఉన్న టక్స్ని ఒక దగ్గరకు తీసుకొని ఆ టక్స్ని బ్లౌజ్ చివరి నుంచి బ్లౌజ్ పీస్ చివరి నుంచి ఇలా చెక్ చేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. టేప్ అనేది ఏమాత్రం అవసరం లేకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే వెడల్పు పొడవు కూడా బ్లౌజ్ సహాయంతోనే కన్ఫ్యూజ్ లేకుండా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కట్ చేయడం పూర్తి అయింది. ఇందాక బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని మిగిలిన క్లాత్ని సపరేట్గా స్టార్టింగ్లో కట్ చేసాం కదా, దాంతో ఇప్పుడు స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఈ పీసు చంక రౌండ్లో మిగిలింది కదా, దీన్ని క్రాస్ బెల్ట్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇలా డబుల్ లేయర్ మీద కట్ చేస్తే ఈ పీసు మనకి మిగులుతుంది. ఈ పీస్ని మనము ఎక్స్ట్రాగా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పెట్టి సరిపోతుందా లేదా పొడవు అని. సరిపోయింది కాబట్టి కింది వైపు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఆది బ్లౌజ్ని ముందు వైపు క్రాస్గా ఉంది కాబట్టి దాన్ని కట్ చేసుకుని ఇప్పుడు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని కింది వైపు ఖర్చు దగ్గర నుంచి పైవైపు ఖర్చు కోసం ఒకటి కుట్లు కోసం ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. ముందు వైపు ఒక మార్కింగు, అలాగే సెంటర్లో టక్స్ వస్తాయి కదా అక్కడ ఒక మార్కింగు, అలాగే చివరిలో కుట్ల దగ్గర యాడ్ చేస్తాం కదా అక్కడ ఒక మార్కింగ్ తీసుకొని ఈ మూడింటి మార్కింగ్ని ఖర్చు కోసం ఒకటి కుట్లు కోసం ఒకటి మార్కింగ్ చేస్తాం కదా డబుల్ మార్కింగు, వాటిని ఇలా క్రాస్గా బో షేప్లో మార్కింగ్లని కలుపుతూ మార్కింగ్ వేసుకోవాలి. లైన్ వేసుకొని ఈ మార్కింగ్ వేసిన విధంగా క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేసిన తర్వాత ఆ పీసు మిగులుతుంది కాబట్టి వాటిని ఈ క్రాస్ బెల్ట్కి ఎక్స్ట్రాగా ఉపయోగించుకోవచ్చు. స్లీవ్స్ కట్ చేసి మిగిలిన పీస్తో లేకపోతే వేరే క్లాత్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చిన్న పీస్ మిగిలింది కదా అది ఉక్స్ పట్టికి సరిపోతుంది. ఈ పెద్ద పీస్ నెక్లో కట్ చేసిండేది కాజా పట్టికి సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఉక్స్ పట్టి కాజా పట్టి క్రాస్ పట్టి మొత్తం కట్ చేయడం అయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్తో స్లీవ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొదటగా ఇలా అంచులున్నది ఇలా నాలుగు మడతలతో ఫోల్డ్ చేసుకోవాలి. అదే 5 ఇంచీలు అలా చిన్న స్లీవ్స్ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద 4 మడతలతో రివర్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది కొంచెం పొడవు ఉన్నాయి కాబట్టి స్లీవ్స్ ఇలా పొడవు అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఇలా 4 మడతలతో మాత్రమే కొలత అనేది తీసుకోవాలి. ఇలా కింది వైపున ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లోని స్లీవ్స్ తీసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి పైవైపుకి పరుచుకొని ముడతలు లేకుండా జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఇలా కుట్ల దగ్గర ఒక మార్కింగు, అలాగే ఖర్చులోకి ఒక మార్కింగు హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని అలాగే వెనక వైపు కూడా ఇలా ఖర్చులోకి ఒకటి కుట్లలోకి ఒకటి మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా మనకి కొలత వస్తుంది. ఇప్పుడు పైవైపు నుంచి ఇలా క్రాస్గా హ్యాండ్ని కలుపుకుంటే హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా వస్తుంది. ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లీవ్స్కి కొంచెం క్లాత్ తక్కువ వస్తుంది కదా, ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన తర్వాత మనకు కొంచెం పీస్ మిగిలిపోతుంది కదా, దాన్ని చివరిగా యాడ్ చేసుకుంటే స్లీవ్ అనేది పొడవు సరిపోతుంది. ఇప్పుడు ఈ క్రాస్ కట్ చేసి మిగిలిన పీస్ని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా పొడవు సరిపోతాయి. ఇలా టేప్ అవసరం లేకుండా చెస్ట్ లూజు నడుము లూజు కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే స్కూల్ యూనిఫామ్స్ యూనిఫామ్ షర్టు యూనిఫామ్ కాలర్ నెక్కు లాంగ్ ఫ్రాక్లు న్యూ మోడల్ స్లీవ్స్ డిజైన్స్ మొదలైనవన్నీ నా ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ఒకసారి చెక్ చేయండి.